ఒక మంచిగా మనం ఎలా చేద్దాం? రేపు పొద్దున 10 ఏళ్ళు ఉంటారు, 10 ఏళ్ళు ఉంటారు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు. ఆ తర్వాత మీరు వస్తారు, నాకేమి మీరు రాకూడదు నేను అనుకోవట్లేదు, మీరు రండి. బట్ మీరు చేసిన పెద్ద బొక్కకి కనీసం 15 ఏళ్ళ పాటు వెళ్ళుంటే ఆ తర్వాత మీరు మళ్ళీ వచ్చి చెదురు కానీ ఈ లోపుగా మీరు రియలైజ్ అవ్వండి. మంచి దారులు నడవండి, మంచి పద్ధతిగా నడవండి, దుర్మార్గపు వ్యక్తుల సలహాలు తీసుకోకండి. మీరు కూడా దుర్మార్గం ఆలోచన పక్కన పెట్టండి, నీతి నిజాయితీగా జెన్యున్ ఉంటా ట్రై చేయండి. మేబీ జనాలు ఒక 10 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత మిమ్మల్ని గౌరవించవచ్చు, రెస్పెక్ట్ చేయొచ్చు. ఇలాగ అనవసరమైన మాటలు మీరు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ ఇవ్వండి, ఒక 6 నెలల టైం ఇవ్వండి, చేస్తారు. మీరు అనుకున్నవన్నీ చేస్తారు. మీరు ఏదైతే ఇప్పుడు నేరం మోపుతున్నారో కూటమి ప్రభుత్వం మీద, అన్ని వాటన్నిటికి జవాబు వస్తుంది. వాళ్ళు ఏవైతే ఈ మేనిఫెస్టోలో ప్రామిస్ చేస్తారో అవన్నీ చేస్తాం. మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సంపూర్ణ సహకారం ఉంది. మీలాగా కేసుల విషయంలో ఈ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్ అని చెప్పి మీ పర్సనల్ కేసుల గురించి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడిన వ్యక్తులు కాదు ఇక్కడ. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్రానికి మంచి నిధులు రప్పించి ప్రజల కోసం బాగు చేద్దామని, ప్రజల జీవితాలు బాగు చేద్దాం ఉన్నారు. తెలుసుకోండి, ఇప్పటికైనా 10 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ అవ్వచ్చు. మీరు ఇంకా చాలా వయసు ఉంది. దొంగ మాటలు మాట్లాడు లేకపోతే పిచ్చి మాటలు మాట్లాడేంత మాత్రాన జనాలు గొర్రెలా నమ్మరండి. జనాలు చాలా చాలా ఇంటెలిజెంట్ పీపుల్. వాళ్ళు ఎవడు మంచివాడో, ఎవడు చెడ్డవాడో, ఎవడు ఎలాంటి వాడో ప్రజలు చాలా కూలంకషంగా గమనిస్తారు. త్వరలోనే మేము కూటమి ప్రభుత్వం మీకు సరైన ఆన్సర్ చెప్తుంది. ఇవన్నీ అయిన తర్వాత వెళ్ళండి. మీరు వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేసుకుంటారా, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టాలి కోరుకుంటే చెప్పండి. వాళ్ళ సహేతుకమైన కారణాలు చెప్పండి. అడగటానికి రాష్ట్రానికి అర్జెంటుగా రాష్ట్రపతి పాలన గురించో అది పెట్టాలని అడగ అర్థం ఉందా? కొంచెం ఉందా మీకు? భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆఖరికి యూపీ లాంటి రాష్ట్రాల్లో కూడా, బీహార్ లాంటి రాష్ట్రాల్లో కూడా జరిగినటువంటి అరాచకం ఆంధ్రప్రదేశ్ జరిగింది మీ 5 ఏళ్ల ప్రభుత్వ పాలన హయాంలో. అది మీరు గుర్తుపెట్టుకోండి. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడలేదు అనుకోకండి, అన్నీ చూస్తున్నారు. మీ మీద ఎన్ని రకాల దుర్మార్గాలు చేశారో మీ ప్రభుత్వంలో, మీ హయాంలో అన్నీ ఉన్నాయి. అన్నీ బయటకు వస్తాయి, కంగారు పడకండి, అన్నీ వస్తాయి.